భార్య ఏవండి ముందు మీరు వెళ్ళి గడ్డం తీసుకొని రండి భర్త గడ్డం ఉంటే నీకేమైనా ఇబ్బందా భార్య పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు మీ ఇంటికి ఎవరో బాబా వచ్చారట కదా కరోనా ఎవరికి సోకకుండా తాయితేమైనా ఇస్తాడా అని అడుగుతున్నారు ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని బాధపడే బదులు ఎంపీసీ తీసుకొని కష్టపడే బదులు సిఈసీ తీసుకొని సిగ్గుపడే బదులు అన్నింటికంటే టీసీ తీసుకోవడం ఉత్తమం భర్త స్వామి భార్య భర్తల గొడవల్లో ఎక్కువగా భర్తలు సర్దుకుపోతారు ఎందుకు స్వామి స్వామీజీ తప్పదు నాయనా లేకపోతే భార్యలు బట్టలు సర్దుకొని పోతారు భర్త అంటే ఈ విషయంలో పట్టుదల ఉంటే భలే ఉంటుంది స్వామి స్వామీజీ నేను లేనా నాయన నాలాంటి వాళ్ళందరూ ఒకప్పటి పట్టుదల కలిగిన భర్తలే టీచర్లకు భార్యలైన ఇద్దరు మహిళలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మా ఆయనకు చేస్తున్న వంటల్లో తేడా వస్తే గుంజీలు తీయిస్తాడు అంది మొదటి ఆవిడ మీ వారు ఇంకా నయం మా వారైతే అదే వెంటనే వెంటనే మరో పదిసార్లు చేయిస్తుంటాడు పెళ్ళి అనేది ఆర్టీసీ బస్సు లాంటిది అన్నాడు సుబ్బారావు ఎందుకని అడిగాడు అప్పారావు ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేసి బస్సు ఎక్కితే టికెట్ తీసుకొని తీరా వెనుక చూస్తే డిలక్స్ బ లగ్జరీ బస్సులు వస్తాయని అన్నాడు సుబ్బారావు